పదో తరగతి సంవత్సరం చదివి చదివిన పాఠాలను పబ్లిక్ పరీక్షలు రాసి ఎలా ఉత్తీర్ణత సాధించాలి అనే అంశంపై ప్రముఖ రచయిత కవి దూరదర్శన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ పీజే సుధాకర్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి అవుతున్న విద్యార్థులకు పదో తరగతి పరీక్షలో భయం లేకుండా ఈ విధంగా పరీక్షలు రాయాలని, చదివిన చదువుకు మంచి ర్యాంకులు ఏ విధంగా సాధించాలనే అంశంపై మంగళవారం ఉదయం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు లేకుండా ప్రశ్న పత్రాలు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని రాయాలన్నారు. నిర్ణీత సమయం ప్రకారం జవాబు పత్రాన్ని పూర్తించాలన్నారు. ఈ అవగాహన సదస్సులో ఉన్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పైడిప్పు నాయుడు, శివ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా బ్యాలెన్స్ బ్యాక్వర్డ్ సబ్జెక్ట్స్ ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ ఉంది మానవ పిల్లలు. ముఖ్యంగా బ్యాలెన్స్ బ్యాక్వర్డ్ సబ్జెక్ట్స్ ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ ఉంది మానవ అని కోరుకుంటారు కదా. ఇతర ఇతరులు మదర్ తెరీసా లేకపోతే అనేక మంది అల్లు సీతారామరాజు ఇట్లాంటి వాళ్ళందరూ గొప్ప మహనీయుల జీవితాలుండి మన స్ఫూర్తిని పొందాలి. ఇలా విషయాలు చెప్పి వాళ్ళకి కొంచెం ప్రేరణ కలిగిద్దాం, వాళ్ళలో మంచి మార్పు తీసుకొద్దాం, చదువులో మంచి ఉన్నతమైన స్థానంలో వెళ్ళి వాళ్ళు సమాజానికి, వాళ్ళ కుటుంబానికి, దేశానికి, వాళ్ళు చదువుకుని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ ఈ చిన్న ప్రయత్నం. పెద్దల్ని ఉపాధ్యాయులను ఎలా గౌరవించాలి, ఎథికల్ వాల్యూస్ అండ్ మారల్ వాల్యూస్, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలాగ సెల్ఫ్ ఇంపోజ్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఎట్లా చేసుకోవచ్చు, చదువు వలన కలిగే ఉపయోగాలు, చదువుకుంటేనే మన సమాజం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, ఉద్యోగం వస్తుంది, సమాజంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటాం,